నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు శటకోపం పెట్టారన్న మాజీ సీఎం జగన్, ప్రజల్లో చర్చ మొదలైందంటూ వ్యాఖ్య. విశాఖలో కాగడాలతో శాంతి ర్యాలీ, దేశం కోసం కార్గిల్లో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళి. విశాఖ డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెరవెనక్కి వెళ్లిందో చెప్పాలన్న మాజీ ఎంపీ హర్ష కుమార్, పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలంటూ డిమాండ్. 28న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర సహాయ మంత్రి వర్మ. ఎన్నికల సమయంలో అధికారం కోసం చంద్రబాబు అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనమని పేరు పెట్టి మహిళలకు శటకోపం పెట్టారంటూ ఎద్దేవా చేశారు. అలాగే రాష్టంలో రైతులను పట్టించుకునే నాదురే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు జగన్ సిద్దమయ్యారని అన్నారు. రాష్టంలో జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ సమయానికి వచ్చావని విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇప్పటికే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేదని, కొన్ని కాలేజీలు ఇష్టమొచ్చినట్టు ఫీజులు పెంచుకున్నారని, తాము అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే సున్నా వడ్డీ రుణాలు కూడా జమ అయ్యేవని అన్నారు. ఇప్పటికే పథకాల అమలుపై అక్క చెల్లెమ్మలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు. రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేమేదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే సందర్భంగా ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుతా ఉంది, జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికి అమ్మఒడి ఇచ్చే పరిస్థితి గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది అది. ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు, 2 దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి, నీకు 15 సంతోషమా అని అడగడము, వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళ పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు కూడా మొదలుపెట్టారు. జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది, జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారం లేక వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది, అక్కడ కూడా మళ్ళీ మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు.
43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే 40 లక్షల మంది తన రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది. ఈరోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు. ఏముంది ఆ డేటా? స్కూల్ తెరిచినాయి, యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో, గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళల్లో చదువుతున్నారనే తెలీదా? డేటా 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 అని ఎన్ని రోజులు డేటా 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 2 నెలలు అయిపోయింది. ఇంకెన్ని రోజులు డేటా? 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు. ఇది డేటా. 84 లక్షల మంది ఇంటూ 15,000 అది నీ డేటా. నువ్వు వేయాల్సింది. తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఇవ్వాల జగనే ఉండి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది. కార్గిల్ యుద్ధం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తిని నింపిందని విశాఖ ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకుని విశాఖలో కాగడాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యం మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టారని అన్నారు. ఈ పోరాటంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారని గుర్తు చేసుకున్నారు. భారతదేశపు సైనికులు, పౌరులు విరోచితంగా పోరాడి గెలుపొందారని, అమరులైన వీర సైనికులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్టు తెలియజేశారు. మన దేశం గానీ, మన రాష్ట్రం గానీ, మనం గానీ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో బ్రహ్మాండంగా మనం కార్గిల్ యుద్ధంలో మరి విజయం సాధించాం. మరి అప్పటి నుంచి కూడా ఏ దేశమైనా మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితిని మనం కల్పించుకున్నాం. మరి ఆ సందర్భంగా సుమారు 25 సంవత్సరాలు అయింది కార్గిల్ యుద్ధం జరిగి. మరి అందులో అశువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మా ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరి తరఫున ప్రజలకు కానీ, ఇతర దేశ నాయకులకు కానీ, సైనికులకు కానీ మేము వందనాలు అర్పించుకుంటున్నాం. ఈ దేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే మరి ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఆ రోజు మనం ఆ యుద్ధం సాధించాం కాబట్టి ఏ దేశమైనా పాకిస్తాన్ అయినా మళ్ళీ మన మీద పోరాటానికి సిద్ధం కావాలంటే 100 అడుగులు వెనక్కేసి ఆలోచించే పరిస్థితిని ఈరోజు మనం కల్పించాం. అందువలన మరొకసారి ఎవరైతే ఆ రోజు మనకు అందరికీ కూడా త్యాగధనులు అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా మనశ్శాంతి కలగాలని, వారి కుటుంబాలకి మరి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా అండగా ఉండాలని, వారి యొక్క కుటుంబాలు మరి సౌఖ్యంగా ఉండాలని, ఆ భగవంతుడికి ఆ బలం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో అమరులైన సైనికులకు ఘన నివాళి అర్పించారు. విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ఉన్న విక్టోరియట్ సీ వద్ద అంజలి ఘటించి వారి త్యాగ ఫలితాలను స్మరించుకున్నారు. సైనికుల త్యాగాలు మరవలేనివని నేవీ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బంది కవాతుతో వీర జవాన్లకు వందనం సమర్పించారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న కాండ్రేగుల రాధాకృష్ణ అదృశ్యానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఇంద్రపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ముందుగా ఇంద్రపాలెం ముసలమ్మ తల్లిగుడి సెంటర్ నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయం, తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి అర్జీలను అందజేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాధాకృష్ణ అదృశ్యానికి కారకులైన, వేధింపులకు గురి చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షాల పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యూడీసీగా పనిచేస్తున్న కాండ్రేగుల రాధాకృష్ణ గారు ఇంద్రపాల వాసులు కొన్ని దశాబ్దాల పైగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. అకస్మాత్తుగా అదృశ్యం అవడం, ఆయన వాహనము, పరసు, చెప్పులు, ఫోన్ ఇవన్నీ యాన ఒంటి మీద లభించడం, ఇప్పటికే అధికారులు స్పందించి ఆయన యొక్క మృతదేహం లభ్యమవుతుందేమో అని గోదావరిలో 4 రోజుల నుంచి కుటుంబ ఇప్పటివరకు ఆచూకీ దొరకపోవడం పట్ల ఇంద్రపాలెం ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఆవేదనగా ఉన్నారు. అయితే జరిగిన సంఘటనల మీద విచారణ కమిటీ వేశారు కలెక్టర్ గారు. దీనికి బాధ్యులైనటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా వచ్చింది. ఇలా నిజాయితీగా పనిచేస్తున్న వారికి ఏ రకమైన రక్షణ కల్పిస్తారు? ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడానికి
ఆయా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రశ్నించాలి. ఈ సంఘటనని ఆ విధంగా ఆయన చేసుకోవడం అనేది దాన్ని మేము ఎవరో సమర్థించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన మరెవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి డిఎండి చో గారికి కూడా మేము మెమోరాండాలు ఇస్తాం. ఈ సమస్యకి పరిష్కారం అయ్యే వరకు కూడా అవసరమైతే మేము పై స్థాయిలో డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా సీఎం గారికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిత్రులు చెప్పినట్టుగా రాధాకృష్ణ గారు చాలా సౌమ్యుడు, చాలా నిజాయితీపరుడు. గత కొన్ని సంవత్సరాలుగా మా ఇంద్రపాలెం గ్రామంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయన నివాసం ఉంటున్నారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఉన్నతాధికారులు వేధింపులు గురిచేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరైతే లేడీ డిఎం మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వారి మీద కూడా గతంలో వారి కింద పనిచేసేటువంటి సిబ్బంది మీద వేధింపులు గురిచేసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి దాని మీద కూడా లోతుగా పరిశీలించి ఆవిడపై చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయడమే కాదు, వేధించిన ఉన్నతాధికారులందరినీ కూడా ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయాలి. అదేవిధంగా ఈ రోజున వారి కుటుంబం చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలి. ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా ఉంది, వాళ్ళకి వెంటనే ఈ కుటుంబానికి ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని డిఎండిఓ గారిని కోరుతున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆండ్రీకల్ రాధాకృష్ణ గారిని మానసికంగానే కుటుంబ పరంగానే వేధించి ఈ రోజున వారి అదృష్టానికి కారణమయ్యారు. గత కొన్ని నెలలుగా ఆయన శాఖలో ఉన్నటువంటి అవినీతిని అడ్డుకున్నందుకు అందరూ కూడా కొంతమంది ప్రత్యేకించి దీనిపైన దృష్టి కేంద్రీకరించి మెడికల్ ఆపరేషన్ అయినటువంటి సాయి రిషిదేవ్ గారు ఆయన ప్రత్యేకంగా వేధించి మానసిక ఒత్తిడి లోని చేసి అదేవిధంగా జిల్లా వైద్యాధికారి అయినటువంటి సరిత గారిని ఎంక్వైరీ పెట్టగా ఆవిడ కూడా వారి కుటుంబ విషయాన్ని లేవనెత్తి మానసికంగా కృంగదీసి ఈ రోజున అదృష్టం అవడానికి కారణమయ్యారు. కాబట్టి ఈ రోజున జిల్లా వైద్య శాఖలో ఉన్నటువంటి అవినీతిని అందరూ కూడా బయటకు వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వారిని కోరుతామన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.